కోవిడ్-19 అంటే కరోనాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ మహమ్మారిగా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాధి ఎంత వేగంగా అయితే వ్యాప్తి చెందుతుందో దానిపై తప్పుడు ప్రచారాలు సైతం అంతే రీతిలో వ్యాపిస్తున్నాయి. మన దేశ ఆరోగ్య శాఖ ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు నిరంతర కృషి చేస్తుంది, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చెబుతోంది. కరోనా వైరస్ గురించి సంబంధించిన అపోహలు, చిట్కాలు, వాస్తవాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దీనిపై ఒక అపోహ బాగా చక్కర్లు కొడుతోంది. కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. దీంట్లో వాస్తవం, భారతదేశంలో కరోనా వైరస్ వచ్చిన వారిలో చనిపోయిన వారి శాతం కేవలం 2% మాత్రమే. ఎవరికి రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటుందో వాళ్ళపై ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా చూపుతుంది. దాని ఫలితంగా శ్వాసకోశ నాళాలు వాపుగా మారడంతో పాటు న్యూమోనియా బారిన పడతారు. దీనిపై మరో అపోహ కూడా ఉంది, వెల్లుల్లి కోవిడ్-19 నయం చేస్తుంది. దీనిలో వాస్తవం ఏమిటో తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన ఆహారం ఖచ్చితంగా శరీరంలోని చిన్న చిన్న సూక్ష్మజీవుల్ని హరించి వేస్తుంది. మిత్రులారా, మీకోసం ఒక తాజా అప్డేట్. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 542,500 పై చిలుకు మందికి పైగా ప్రజలు కరోనా వైరస్తో బాధపడుతున్నారు. ఇక 24,300 పై చిలుకు మంది ప్రజలు కూడా కోల్పోయారు. అలాగే 126,200 పైగా ప్రజలు ఆ మహమ్మారి నుంచి కోలుకున్నారు. మిత్రమా, ఈ కరోనా వైరస్ ముద్రపై ఎక్కువగా ప్రభావం చూపుతున్న అని మాట్లాడుతున్నారు. దీనిపై అసలు వాస్తవం ఏమిటో తెలుసా? అన్ని వయసుల వాళ్ళకి కరోనా వైరస్ వస్తుంది. వృద్ధులు, ఎవరైతే ఆస్తమా, డయాబెటీస్, గుండె జబ్బుతో బాధపడుతున్నారో వారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయినా వృద్ధులు ఎలాంటి భయ ఆందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. దీనికోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు ఉన్నాయి. 1, జలుబు, ఫ్లూ లాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి దగ్గరగా ఉండకండి. 2, చేతులను తరచుగా సబ్బుతో కానీ లేదా శానిటైజర్తో కానీ బాగా కడుక్కోవాలి. 3, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 4, కళ్ళను కానీ, నోటిని కానీ, ముక్కును కానీ అనవసరంగా చేతులతో తాకకూడదు. మిత్రులారా, మీకోసం మరో ఆసక్తికరమైన విషయం. ప్రతి 100 సంవత్సరాలకి ఒకసారి ఏదో ఒక మహమ్మారి ప్రపంచాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. 1720 వెళ్ళాలి. 1820 అలాగే 1920 స్పానిష్ ఫ్లూ, ఇప్పుడు 2020 కోవిడ్-19 అంటే కరోనా వైరస్. ఒక చిన్న కరోనా వైరస్ పై వార్తలు ఎంత చేస్తే ఎంత భయాందోళనకు గురవుతారు. అందుకే ఖచ్చితంగా ప్రసారం చేయాలి. ఈ వైరస్ వ్యాపించకుండా ఉండాలంటే ప్రాథమిక వైద్యం పరిశుభ్రంగా ఉండాలి. కరోనా వైరస్ హెల్ప్ లైన్స్ టెస్ట్ సెంటర్లకు సంబంధించి covidout.in తప్పు వార్తలను వ్యాప్తి చేయరు కదా.